నేడు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో కొనసాగి ఆనాడు తెలంగాణ వస్తుందో రాదో కానీ తెలంగాణ రావాల్సిన ఆవశ్యకత ఉందని టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి గ్రామ గ్రామంలో తిరిగి పార్టీని బలోపేతం చేసి జెండాలు దిమ్మలు కట్టి కార్యకర్తలను తయారు చేసుకున్నాం. తర్వాత తెలంగాణ వచ్చింది 2014 కేసీఆర్ నాయకత్వంలో మరి మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి నాకు టికెట్ ఇవ్వడం తర్వాత నేను గెలవడం జరిగింది. ప్రజలకు ఏ విధంగా పనిచేసినో ప్రజలకు తెలుసు. కానీ 2018లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచన చేశారో మనకు టికెట్ ఇవ్వలేదు. మల్లారెడ్డి గారికి టికెట్ ఇచ్చినారు, ఇచ్చినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో పిలిచి మనకు కొన్ని మాటలు కూడా చెప్పినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలను వారు నిలబెట్టుకోలేదు. అయినా పార్టీ క్రమశిక్షణ కార్యకర్తగా 5 సంవత్సరాలు కొనసాగినాం. కానీ జరుగుతున్న పరిణామాలు స్థానిక శాసనసభలు మంత్రి మల్లారెడ్డి గారు అవలంబించే విధానానికి విసుగు చెంది కార్యకర్తలు జరుగుతున్న అవమానాలకు మరి జరుగుతున్నటువంటి మరి ప్రక్రియను దూరం చేయాలి. ఈ మల్లారెడ్డిని ఊడగొట్టాలని ఏకైక లక్ష్యంతోనే ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయినై సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతం ఉండే అభ్యర్థులను మరి గంగయ్య యాదవ్ కానీ అదే వజ్రేష్ యాదవ్ కానీ అదేవిధంగా అక్కడ పరమేశ్వరరెడ్డి ప్రవీణ్ గారిని గెలిపియాలన్న ఆలోచనతోని ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఈ 2 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలన్నది ప్రధాన ఉద్దేశం. దానికి స్థానిక ప్రజలు, మా యొక్క అభిమానులు, మా ఎంబడి వచ్చే కార్యకర్తలు, పాత్రికేయులందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తెలియజేసిన జై కాంగ్రెస్. మల్లారెడ్డి పాలన నాకంటే ఎక్కువ మీకే తెలుసు. నేను వాని పాలనలో తిరగలే, వాని ఎంబడి ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ రాలే, వాని ఇంటికి పోలే. నేను ఈ 5 ఏళ్ళలో అంతకంటే ఏం చెప్తాం? ఆ దుర్మార్గునికి ఎంత తక్కువ మాట్లాడే అంత మంచిది. పూలు అమ్ముకున్నాడు, పాలు అమ్ముకున్నాడు, టికెట్లు అమ్ముకున్నాడు పేదల. ఇంకోటి మరి డబుల్ రిజిస్ట్రేషన్ కబ్జాలు పెట్టి అవిటని అమ్ముకుంటున్నాడు. చెరువుల దగ్గర కబ్జా పెట్టి చెరువులు మూస్తున్నాడు. మీరు అంతా చూస్తూనే ఉన్నారు. సరి అయిన మిండని నేను వచ్చినా చెప్పు, అడుగు వచ్చినా చెప్పు. రేపు వద్దగానే నేను ప్రజలు చెప్తే గారేం చెప్తున్నా చూస్తాం. అంతే.